గుట్టిపాటికి ఆయనే దీటైన అభ్యర్థ. అద్దంకి నియోజకవర్గంలో పర్యటిస్తున్న జగన్ పాత లెక్కలను తీసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్ వైసీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలోకి మారారు. దీంతో అద్దంకి అనాథల మారకూడదని భావించిన జగన్ మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్యను లైమ్ లైట్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లుంది. జగన్ పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో జరుగుతోంది. జగన్ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య వెన్నంటే ఉండడం కనిపిస్తోంది. అద్దంకి నియోజకవర్గం టికెట్ గరటయ్యకే ఇస్తారన్న టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. బాచిన చెంచు గరటయ్య అద్దంకి నియోజకవర్గానికి సుపరిచితుడు. ఇప్పటికి 4 సార్లు అద్దంకి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గరటయ్య తన ప్రత్యర్థి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తిపై 5,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా అప్పుడు గెలిచిన గరటయ్య తర్వాత టీడీపీలో చేరారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థి జాగర్లమూడి హనుమయ్య పోటీ చేసి టీడీపీ అభ్యర్థిగా అద్దంకి నుంచి గెలుపొందారు. 1994లో టికెట్ దక్కకపోవడంతో తిరిగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జాగర్లమూడి రాఘవరావుపై విజయం సాధించారు. తర్వాత తిరిగి 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గరటయ్య కాంగ్రెస్ అభ్యర్థి జాగర్లమూడి రాఘవరావుపై గెలుపొందారు. డాక్టర్గా అందరికీ సుపరిచితుడైన గరటయ్యను తిరిగి అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా నిలబెడతారన్న ప్రచారం ఆ నియోజకవర్గంలో జరుగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాంల మధ్య సఖ్యత లేకపోవడంతో అద్దంకిని గరటయ్య అయితే సులువుగా గెలుచుకుంటారని వైసీపీ భావిస్తోంది. అయితే దీనిపై జగన్ ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోయినప్పటికీ అద్దంకి నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్రను పరిశీలిస్తే గరటయ్యకు గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది. గుట్టిపాటిని గరటయ్య ఒక్కరే గట్టిగా ఢీకొట్టగలరన్న అభిప్రాయాన్ని చాలామంది వైసీపీ నేతలు కూడా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అయితే గుట్టిపాటి ఫ్యామిలీ నుంచి కూడా కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ పాదయాత్ర అద్దంకి నియోజకవర్గంలో 1400 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. అద్దంకి నియోజకవర్గంలోని నాగులపాడులో యాత్ర 1400 కిలోమీటర్లకు దాటిన సందర్భంగా జగన్ అక్కడ మొక్క నాటారు. అద్దంకి నియోజకవర్గంలోనూ జగన్ పాదయాత్రకు మంచి స్పందన కనిపిస్తుండడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ నేతలంతా హాజరై జగన్ పాదయాత్రను విజయవంతం చేయడానికి కృషి చేశారు. జగన్ పాదయాత్ర 105వ రోజుకు చేరుకుంది. తక్కెళ్లపాడు శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి జే పంగులూరు, అరికట్లవారిపాలెం, గంగవరం మీదుగా అరకొల్లు వరకు యాత్ర కొనసాగుతుందని వైసీపీ తెలియజేసింది.